అనంతపురం జిల్లా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలతో రాప్తాడు మండలంలో వైసీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. కక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసిన కిష్టయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. కక్కలపల్లి గ్రామ ప్రజలకు సమస్య వచ్చిన ఆదుకుంటామని ప్రజలు తెలియజేశారు. ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ గ్రామ పంచాయతీ ఓటరు ఇప్పుడు గాన్ల కిష్టయ్య గత 25 30 సంవత్సరాల నుంచి ప్రజా సేవలోనే ప్రజలకు అంకితమై ప్రజల సమక్షంలోనే ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి ఎప్పుడు ఎల్లవేళల పార్టీ కోసం కృషి చేస్తూ ప్రతి సమస్య వచ్చినా స్పందిస్తానే ఉన్నాడు. ఒక హాస్పిటల్ అయితేనేమి, ఏదైనా పింఛన్స్ అయితేనేమి, ఏదైనా ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి 100కి 100 రూపాయలు 100% ఇలాంటి వ్యక్తికి ఓటేసి అందకిస్తాయ ప్రతి ఒక్కరికి తోడబుట్టిన వాళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెలకి అందరికీ ఆప్యమించుడు. ఈ ఏరియాలో కక్కలపల్లి గ్రామంలో వచ్చి ఎనీహౌ ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా అతనైతే నేనుండా అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి ముందు ఓడే వ్యక్తి. మా కార్యకర్త కానీ ఓటి ఓటర్ పరం కానీ ఓటి నాయకత్వ లక్షణాలు అయితే పటంలో పుష్కలంగా ఉన్నాయి. అన్న కిష్టయ్య గారు మంచి వ్యక్తి, ప్రజలు కోరుకున్నారు రావాలని ముందరికి. ఎందుకంటే మంచి వ్యక్తి కాగా ఏదన్నా కానీ వాళ్ళంటే వాళ్ళని ఇంతకుముందు సర్పంచుకుంటే ఏదైనా కానీ కక్కలపల్లి అభివృద్ధి బాట పట్టింది. దాని గురించి ప్రతి ఒక్కరూ ఇంటికాడి పోయి చేయండి రావండి అన్న, మీరే ఉంటే కక్కలపల్లి అభివృద్ధి చెందుతుంది అని దాన్ని బట్టి వచ్చినారు. మీ పేరేం పేరు? రాజేంద్ర. మీరేం పని చేస్తుంటారు? నేను ఒక డ్రైవర్. డ్రైవర్ పంచాయతీ ఎలక్షన్కి ఓటుకు నిలబడినాడు. అందరము దయచేసి ఓటు వేయాలని మేమందరము నిర్ణయించుకున్నాం. ప్రజలకు ఏదన్నా కానీ సహాయం చేయాలని ఆయన ఇక్కడ సమస్యలు అన్ని ఏం లేవు. ఇక్కడ ఇక్కడ ఏం సమస్యలు లేదన్న. అన్నయ్య బాగా చేస్తాను, బాగా చేస్తున్నాడు. అందరికి మేము